हाई अंडी अंदर की नमस्कार नैन रागा वेलकम टू रागा व्लॉग्स मैं चैनल फर्स्ट टाइम चूस प्लीज सब्सक्राइब मर्चिपक वीडियो कैप्सिकम करी एला प्रिपेयर चूपा करी ने मनम चाला सिंपल चाला टेस्ट प्रिपेयर चेसुकोवच्चंडी करी चपातीस अलागे राइस चाला टेस्ट उंटुंदी अयिते इप्पुडु ई करीनी एला प्रिपेयर चेसुकोवालो नेनु चेसि चूपिस्तानंडि नेनु इक्कड 500 टू 700 ग्राम्स क्याप्सिकम तीसुकुन्नानंडि इवि क्याप्सिकम मनं मुंदुगानी क्लीन चेसि पेट्टुकोवालि लेदनुकुंटे दानिकुन्न डस्ट अंता कूडा मनं कट चेसेटप्पुडु डस्ट कूडा मोत्तं अंता कलिसिपोतुंदि काबट्टि मुंदुगा मनं क्याप्सिकम अन्नदि क्लीन चेसुकोनि पेट्टुकोवालि చూస్తున్నారు కదా లోపల ఉన్న సీడ్స్ అన్ని కూడా నేను తీసేసి చిన్న చిన్నగా పీసెస్ కింద నేను కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం సీడ్స్ అన్ని తీసేయాలి తీసేస్తేనే మనకి కర్రీ అన్నది బాగుంటుంది టేస్ట్ అది కూడా తినేటప్పుడు ఆ సీడ్స్ వస్తే బాగుండదు టేస్ట్ అంతగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ఆయిల్ అనేది పైకి తెలిపోతుంది కర్రీ అంతా కూడా ఆయిల్ ఆయిల్ అయిపోతుంది సో మనం తక్కువ ఆయిల్ వేసుకుంటేనే మంచిది నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది అంతే ఎక్కువ ఉండదు అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలి జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆవాలు చిటపటలాడతే కదండి అంతవరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండు ఎన్ని మిరపకాయలు నేను కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎన్ని మిరపకాయలు ఇది కూడా జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని ఈ లోపు మనం పెద్ద సైజు ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోవాలండి అవి కూడా ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ అనేది కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద కట్ చేసుకోకూడదు చిన్న చిన్నగా ఎందుకంటే క్యాప్సికమ్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకుంటేనే ఆ కర్రీలోకి ఆనియన్స్ అనేది కలిసిపోయి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కూడా ఒక 2 మినిట్స్ జస్ట్ ఫ్రై అయితే సరిపోతుందండి మరి డీప్ ఫ్రై అవసరం లేదు ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి నీట్గా క్లీన్ చేసింది ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి మనం ఈ కర్రీలో ఎన్ని మిర్చి వేసుకోవాలండి పచ్చి మిరపకాయలు అయితే వేసుకోవద్దు పచ్చి మిరపకాయలు వేసుకుంటే కర్రీ ఆల్్రెడీ గ్రీన్ గా ఉంటుంది కాబట్టి పచ్చి మిర్చి అనేది మనకి వెళ్ళిపోయి కారంగా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ పీసెస్ ను కూడా ఇందులో వేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషస్ మూత పెట్టి ఉంచాలి మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కింద నుంచి పై కలుపుకోవాలి ఈ ముక్కలన్నిటి కూడా బాగా కొంచెం బాగా మగ్గనవ్వాలి మనం వాటర్ అనేది వేయకూడదు मन वाटर वेक आई चला कुछ वेवाल टू स्पून आफ् आई वेक सरपतनी करी मन डयटे तिंते बहुत आई तक उ अला मैं फ्रई को जस्ट उड़े मग्यावर उ सरपोदी क्री अभी
చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఈ కర్రీ అన్నది కలర్ అన్నది జస్ట్ చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. మన టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికంలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది సాల్ట్ వేస్తే. ఇంకొంచెం మగ్గుతుంది అన్నమాట. సాల్ట్ వేస్తే ముక్క అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన ఒక 5 మినిట్స్కి మళ్ళీ మనం మూత తీసి మనం కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ముక్క అనేది కొంచెం బాగా మెత్తగా అయ్యింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకున్నవి వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. మనం డైలీ లైఫ్లో వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కర్రీ అన్నది. మనం ముందుగా కారం అనేది వేసుకోకూడదు, కర్రీ అనేది ఉడకదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కర్రీ అనేది ఆల్మోస్ట్ 85% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారా, కారం అనేది 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం ముందుగా వేస్తే మనకి కారం అనేది స్మెల్ వస్తుంది. సో అంతా కుక్ అయిన తర్వాత మనం కారం అనేది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు పసుపు, కారము, సాల్ట్ ఈ 3 వేసాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టి అలానే ఉంచాలి. సిమ్లో పెడితే బాగా మగ్గిపోతుంది కూర అన్నది. చూస్తున్నారు కదా, ఇంకొక 5 మినిట్స్కి కూర అన్నది బాగా మగ్గిపోతుంది. ఇంకంతేనండి, ఇది 100% ఇంకా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, కింద వాటర్ కూడా ఏమీ లేదు, ఆయిల్ కూడా ఏమి ఉండదండి. అందుకే 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే మనకి ఆయిల్ అనేది కనిపించదు ఎక్కువగా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా అలానే ఉంచేయండి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ or 2 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అన్నది రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన డైట్ ప్రకారంగా కూడా మనం ఎక్కువ ఆయిల్ ఉండదు, ఏమీ ఉండదు, కాబట్టి మనకి చాలా హెల్తీ కూడా. చూసారు కదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొకటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.